ओम श्री गुरुभ्यो नमः। श्रुति स्मृति पुराणानां आलयं करुणालयं शंकरं लोकशंकरं बाढं निद्रादयः सर्वे अनुभूयन्ते न चेतरः तथाप्येतेनुभूयन्ते येन तं को निवारयेत्। ఇది వేదాంతంలో ఒక విషమ ఘట్టం. ఏమంటే ఆత్మ నాకు తెలియదు అనే ఒక నిశ్చయంలో వీడు ఉంటాడు. ఆత్మ నాకు తెలియదు అంటే అర్థం ఏమిటి? తెలియనివి ఎవేవో ఉన్నాయి, అనేకం ఉన్నాయి తెలియనివి, వాటిల్లో ఆత్మ ఒకటి. తెలిసి తెలియనివి తెలుస్తాయి, ఏదో సందర్భంలో తెలుస్తాయి. మీకు అంతవరకు తెలియనిది సడన్గా ఓ సమయంలో తెలుస్తుంది. అదేవిధంగా ఆత్మ కూడా ఒకనాడు తెలుస్తుంది. అండ్ దేర్ఫోర్ మనం ఏం చేయాలి? మామూలుగా మీకు ఆర్థడాక్సికల్ వ్యూ పాయింట్ ఎలా ఉంటుందంటే, మనం ఏం చేయాలంటే ఆ పారాయణ చేస్తూ ఉండాలి, భాష్యాన్ని పారాయణ చేస్తూ ఉండాలి, మడిబట్ట కట్టుకుని భాష్యాన్ని పారాయణ చేస్తూ ఉండాలి. అలా పారాయణ చేస్తుంటే 100 జన్మల తర్వాత హఠాత్తుగా ఓ రోజునే ఫ్లాష్ లాగా ఆత్మ తెలిసిపోతుంది. ఆర్థడాక్స్ వాడు మడిబట్ట కట్టుకుని పారాయణ చేయమంటాడు. వేదాంత విద్యార్థులు ఆర్థడాక్స్ కాకపోతే పోనీ వాళ్ళు ఏమైనా అంత అద్భుతంగా ఉన్నారని నా పాయింట్ కాదు. వేదాంత విద్యార్థులు ఎలా ఉంటారంటే, ఆత్మ తెలియని వస్తువు అని దానికి ఒక ముద్ర వేశారు. ఎప్పుడైతే ఆత్మ అవిదితము అని మీరు నిర్ధారణ చేశారో, వన్ ఫైన్ మార్నింగ్ అది విదితమైపోతుంది. అందుకోసం వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దట్ ఫైన్ మార్నింగ్, ఎప్పుడైతే ఆత్మ విదితము అవుతుందో. కాబట్టి 2 థింగ్స్, ఒకటి ఆత్మ తెలుస్తుంది, తెలియబడేది అవుతుంది. 2, భవిష్యత్తులో అవుతుంది. యూఆర్ రాంగ్, 100% రాంగ్ ఆన్ బోత్ కౌంట్స్. భవిష్యత్ అనేది ఏది ఉండదు. ఒక ఆయన అన్నారు, నిన్న దేనినైతే రేపనుకున్నామో అది ఈరోజే అన్నాడు. ఏదో అలాగేదో ఎక్కడో చదివారు, ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. నిన్న రేపు 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 అంటూ నిన్న కాలక్షేపం చేశాం కదా, ఆ రేపు ఏమిటి, ఈరోజే అస్తు. కాబట్టి భవిష్యత్ అనేది ఏది ఉండదు. ఈ మాట జనులు అర్థం చేసుకోరు. భవిష్యత్ అనేది ఉండదు అని అర్థం చేసుకోవటానికి వాడు పెద్ద ఫిజిక్స్ వాడు అయి ఉండాలి. ఫిజిక్స్ తెలుసున్నవాడు, సైన్స్ తెలుసున్నవాడు అయి ఉండాలి. టైమ్ ఈజ్ ఏ మెంటల్ కాన్సెప్ట్, దెర్ ఈజ్ నో రియాలిటీ టు టైమ్, అవుట్ సైడ్ మైండ్ దెర్ ఈజ్ నో టైమ్ అని తెలియడానికి వాడు ఎంతటి వివేకం గలవాడై ఉండాలి, ఎంతటి లోతైన పరిజ్ఞానం గలవాడై ఉండాలి. ఆ విషయం చాలా చిన్న విషయం, అది పెద్ద విషయమేం కాదు. మాయాకల్పిత దేశ కాల కలన వైచిత్ర్య చిత్రీకృతం. మాయా అంటే అజ్ఞానం, అజ్ఞానములే దేశకాల భావనని కల్పిస్తాయి. ఈ చిన్న విషయం, కానీ ఆ చిన్న విషయం తెలియక పెద్ద పండితులం మేమనుకుంటారు. చిన్న విషయం తెలియక పెద్ద పండితులం మేము అని అనుకుంటారు. ఏమిటి పాండిత్యం, ఏమిటా పాండిత్యం, అర్థం లేని పాండిత్యం అలా ఉంటుంది. వాటెవర్, కాబట్టి భవిష్యత్తులో ఆత్మ తెలిసిపోతుంది అనుకోవడం ఒక తప్పు. ఆత్మ ఈనాడు అవిదితమై భవిష్యత్తులో విదితమవుతుంది అనేది మరో పెద్ద తప్పు. ఎందుకంటే సపోజ్ ఆత్మ విదితమైందనుకోండి, అప్పుడు అది ఆత్మ అవుతుందా అనాత్మ అవుతుందా? అనాత్మ అవుతుంది. దీన్ని ఇంగ్లీష్లో ఆక్సిమొరాన్ అంటారు. ఇట్స్ ఎన్ ఆక్సిమొరాన్. ఏమంటే ఇట్ ఈజ్ ఆత్మ అండ్ ఇట్ కమ్స్ టు బి నోన్, దాన్ని మీరు తెలుసుకుంటారు, అది ఆత్మ అన్నది ఆక్సిమొరాన్. ఎప్పుడైనా విన్నారా ఆక్సిమొరాన్ అనే మాట? డిక్షనరీ చూడండి ఒకసారి ఇంటికెళ్ళి. ఆక్సిమొరాన్ అంటే ఇట్స్ ఎ హ్యూజ్ కాంట్రడిక్షన్ అని అర్థం. అంటే ఇట్ జస్ట్ డజంట్ మీన్ ఎనీథింగ్. సో ఎనీవే, అటువంటి వైరుధ్యంలో మనం బతుకుతూ ఉంటాం. ఈ వైరుధ్యం నుంచి
మీకు అనేక పెద్ద పెద్ద సెక్స్ బయలుదేరుతాయి, రాంగ్ నోషన్స్ డెవలప్ అవుతాయి. లైక్ ఆత్మ కింద ఉంటుంది, అది పైకి లేస్తుంది. అది సపోజ్ కింద ఉన్నది ఏదో పైకి లేచినట్టుగా మీకు తెలిసిందనుకోండి, అప్పుడు అది ఆత్మ ఎలా అవుతుందండి? మీ చేత తెలియబడేది ఆత్మ అవుతుందా అనాత్మ అవుతుందా? అనాత్మ అవుతుంది. తర్వాత ఆత్మ అలా ఫ్లాష్ లాగా ప్రకాశిస్తుంది అంటే అది ఆత్మ అవుతుందా అనాత్మ అవుతుందా? కాబట్టి ఏది ఏది అనుభవానికి వస్తుందో తెలుస్తుందో అన్నా అనుభవానికి వస్తుందో అన్నా ఒకటే, ఏది ఏది అనుభవానికి వస్తుందో అది ఆత్మ కానేరదు. మరి ఆత్మ ఏమిటి అంటే చూడండి, ఏ దేని వలన సర్వము అనుభవానికి వస్తుందో అది ఏ ఆత్మ. కాబట్టి మీరేం చేస్తారంటే అనుభూయమానము మీద ఫోకస్ పెట్టడం మానేసి కేవలము అనుభవస్వరూపులుగా ఉండుట, అనుభవస్వరూపులై ఉండుట, ఆ విధంగా మీరు ఆత్మనిష్ఠులు కాగలుగుతారే తప్ప ఆత్మను తెలుసుకునేవారు మాత్రం ఎన్నడూ కాదాలరు. అయితే ఒక సందర్భంలో ఆత్మనిష్టకే ఆత్మజ్ఞానము అని పేరు ఉండడంలో తప్పు లేదు. ఓకే, ఆ పేరు ఉంటుంది. ఆత్మజ్ఞానము అంటే అభిప్రాయం ఏమిటి? ఏది ఏది అనాత్మగలదో వాటినన్నిటినీ నా 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 అని తిరస్కరించి అనుభవస్వరూపుడుగా నిలిచి ఉండుటయే ఆత్మజ్ఞానం. అంతేగాని అనాత్మని త్రోసిపుచ్చే ఆత్మని తెలుసుకొనుట, ఆత్మని పట్టుకొనుట, అది ఆత్మజ్ఞానం కాదు. ఆత్మని పట్టుకున్నాడు అంటే వాడు ఎక్కడో పప్పులో కాలు వేసేయడనే అర్థం దానికి. ఎందుకంటే వీడు పట్టుకున్నది ఆత్మ కాదు. లోకంలో చాలామంది మేము ఆత్మని పట్టుకున్నాము, మాకు ఆత్మ తెలిసింది అంటే ఏదో హడావిడి చేస్తూ ఉంటారు. పూజ్య స్వామీజీ చెప్పారు ఒకసారి, గుజరాత్లో ఓ మహాశివుడు ఒక ఆయన ఉన్నాడు, ఓ మహాత్ముడు. ఆయన సూరత్ స్టేషన్లో రైలు కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆ రోజుల్లో మహాత్ములు ఎక్కడికి వెళ్ళినా రైల్లో వెళ్ళేవారు. ఈ మధ్యకాలంలో అదర్ ఆప్షన్స్ వచ్చాయి, కానీ ఏదో సొంత కారని ఇవని ఇవని ఆప్షన్స్ ఏవో వచ్చి ఉండొచ్చు, బట్ రైలు కొంత దూర ప్రయాణాలకు అనుకూలమైన సాధనము. కాబట్టి సూరత్ స్టేషన్లో ఆయన కూర్చుని ఉన్నారు, రైలు కోసం వేది చూస్తున్నారు. ఎప్పుడైతే మహాత్ములు రైలు ఎక్కుతున్నారంటే భక్తులు ఉంటారు, ఆ భక్తులు డజన్ మంది భక్తులు చుట్టూ అంతరింగిక భక్తులు ఉంటారు. వాళ్ళలో ఒకళ్ళిద్దరు ఆయనతో పాటుగా రైలు కూడా ఎక్కవచ్చు, మిగిలిన వాళ్ళు సెండ్ ఆఫ్ చేయడానికి వచ్చి ఉంటారు, లేకపోతే భిక్ష ప్యాకెట్ తీసుకొచ్చి ఏదో చేస్తారు, సమ్ సర్వీస్ దే డూ. సో సడన్గా ఆ రైలు ఇంకా రావడానికి అరగంట టైం ఉంది, కొంచెం డిలే. సాధారణంగా 6:30కి రైలు అనుకోండి, మీరు ఎన్నింటికి వెళ్తారు? 6:30కి వెళ్తారు. రైల్స్ అన్ని ట్రైన్స్ కూడా 30 మినిట్స్ నుంచి 2.5 అవర్స్ డిలేలో నడుస్తూ ఉంటాయి. అన్ని ట్రైన్స్ కూడా అలా నడుస్తూ ఉంటాయి. దెన్ మే బీ సమ్ వర్దీ ఎక్సెప్షన్స్ హీర్ అండ్ దేర్. అన్ని ట్రైన్స్ లేట్ నడుస్తూ ఉంటాయి, ఎందుకంటే వాడు అన్ని దాటుకుని రావాలి, వాడికి ఎన్ని ఆటంకాలు వస్తాయో అవన్నీ దాటుకుని వచ్చేప్పటికి 1 గంట 30 గంట 1 గంట 1.5 గంటన్నర ఆలస్యం. ముందు 1 గంటతో ప్రారంభం అవుతుంది డిలే. 1 గంట అన్నాడంటే అది 1.5 గంటల దాకా పోతుంది ఆ డిలే. సో నిజానికి స్టేషన్ మాస్టర్ని ఏమన్నా 1 గంట డిలే అన్నారు, 30 మినిట్స్ డిలే అని రాసేసి ఆయన పోయి తన పని తను చూసుకుంటూ ఉంటాడు. 1 గంట డిలే అన్నారు, 1 గంట అయిపోయింది ఇంకా రాలేదంటే ఆయన ఏమంటాడో తెలుసిన, ఏమన్నా 1 గంట అంటే 1 గంటేనా అంటాడు. అంటే అప్పుడు మనం ఏమడగలం, ఓహో నాకు తెలియలేదండి, చెప్పండి 1 గంట అంటే ఎంత అవుతుందండి, 2 గంటలో 3 గంటలు అవుతుంది అని అంటాడు. సో 1 గంట అంటే అర్థం ఏంటి? 2 గంటలో 3 గంటలు. 1 గంటలో భోజనం పెట్టేస్తాం, ఆగండి అంటే అర్థం ఏంటి? 2-3 గంటల్లో భోజనం పెట్టేస్తారని అర్థం. సో ఎనీవే, కాబట్టి ఆ రైల్వే స్టేషన్లో ఆయన కూర్చుని ఉన్నారు, ఏదో భక్తులు ఈ మాటలో ఆ మాటలో అంటూ ఉంటే సడన్గా ఆయనకేదో వణుకు వచ్చినట్టు అయ్యి ఆయన అలా కళ్ళు మూసుకుని అలా ఉండిపోయారు. అప్పుడు భక్తులందరూ కూడా గొప్ప ఆశ్చర్యంతో విస్మయంతో అలా దండాలు పెడుతూ అలా చూస్తూ ఉండిపోయారు. ఆ 2 నిమిషాలకు ఆయన కళ్ళు తెరిచి
నాకు ఆత్మజ్ఞానము కలిగినది అని చెప్పినారు. వెంటనే భక్తులు ఏం చేశారంటే ఆ బెంచీని ఆ స్పాట్ని మార్క్ చేసేసారు. మార్క్ చేసేసి ఈ లోపల రైలు వచ్చింది, ఎక్కేసి వెళ్ళిపోయారు. ఆ బెంచీని స్పాట్ని మార్క్ చేసేసి అక్కడ ఒక చిన్న మెమోరియల్ ఒకటి నిర్మాణం చేశారు. అక్కడ మెమోరియల్ పెట్టి దాని మీద స్వామీజీ విగ్రహం అది పెట్టి ఇది ఫలానా మహాత్ములకు ఆత్మజ్ఞానము కలిగిన స్థానము అని అక్కడ మెమోరియల్. ఇది పూజ్య స్వామీజీ చెప్పారు ఈ కథ. అంటే ఎవరైతే నాకు ఫలానా చోట ఆత్మ తెలిసింది అన్నారో వాళ్ళకి ఆత్మ తెలియలేదు అని అర్థం. ఎందుకంటే ఆత్మ తెలియబడేది అవుతుందా, అనుభవ స్వరూపం అవుతుందా? మీకు ఈ పరిస్థితి, ఈ విషమ ఘట్టం అర్థమైందండి? విషయం తెలిసిందా అసలు? ఆర్ యూ ఫాలోయింగ్ వాట్ ఐ సే? ఆ శ్లోకం ఆ విధముగా ఉన్నది. సో బాఢం, ఇది శ్లోకం అయిపోయింది అనుకుంటా. బాఢం, మీ ప్రశ్న సరియే. నిద్ర, జాగ్రత్త అవస్థ మొదలైనవన్నీ కూడా దేని కారణము చేత అనుభవమునకు వచ్చుచున్నవో అది అనుభవానికి రాదు, అది అనుభవ స్వరూపము, అది స్వయంగా అనుభవానికి రాదు. అలాగే అనుభవానికి వచ్చుట లేదు కనుక అది లేదు అని చెప్పుటకు వీలు లేదు. ఎందుకంటే అదే లేకపోతే ఇవన్నీ అనుభవానికి వచ్చుట సంభవమే కాకుండును. కానీ ఇవన్నీ అనుభవానికి వస్తున్నాయి కనుక వీటిని అనుభవానికి వచ్చేట్లా ప్రకాశింపజేసేటువంటి అనుభూతి స్వరూపమైన ఆత్మ లేదని ఎవడు చెప్పగలడు? అంటే ఎవరైనాను అట్లు చెప్పదాలరు అని ఆ శ్లోకం. స్వయమేవానుభూతిత్వాత్ విద్యతే నానుభావ్యత జ్ఞాతృజ్ఞానాంతరాభావాత్ అజ్ఞేయో నత్వసత్తయా. మంచి శ్లోకం, అంటే చాలా మంచి శ్లోకం. సో విద్యారణ్యస్వామి దాన్ని బాగా కూర్చారు. ఆ కూర్పు చాలా బాగున్నది. మళ్ళీ చెప్దాము, మొత్తం లైన్ అంతా చెప్దాము. స్వయమేవానుభూతిత్వాద్ విద్యతే నానుభావ్యత. జ్ఞాతృజ్ఞానాంతరాభావాదజ్ఞేయో నత్వసత్తయా. స్వయం ఏవ అనుభూతిత్వాత్ విద్యతే నా అనుభావ్యత జ్ఞాతృజ్ఞానాంతరాభావాత్ అజ్ఞేయః నా తు అసత్తయా. స్వయమేవ తానుగానే అనుభూతిత్వాత్ అనుభూతి అగుట వలన అనుభావ్యత అనుభవమునకు వచ్చుట న విద్యతే లేదు. అదే ఆత్మ అనుభవానికి వస్తుందా? రాదు. ఎందుకని? అనుభవానికి వచ్చేది అనాత్మ అవుతుంది తప్ప ఆత్మ ఎలా అవుతుంది? ఏది ఏది అనుభవానికి వస్తుందో అదంతా కూడా అనాత్మ అవుతుంది. ఆత్మస్వయముగా అనుభూతి స్వరూపము కాబట్టి ఆత్మ అనుభవానికి వచ్చేది కాదు. ఓకే, మీకు దృష్టాంతం చెప్తా. ఇంతకుముందు చెప్పాను ఈ దృష్టాంతం, మళ్ళీ చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మనకి గదిలో వస్తువులన్నీ కనపడుతున్నాయి. దేని వలన కనపడుతున్నాయి? ప్రకాశము వలన, సూర్యప్రకాశము వలన కనపడుతున్నాయి. కానీ వాస్తవంలో మీరు సూర్యప్రకాశాన్ని ఎన్నడూ చూడరు. డైరెక్ట్గా సూర్యప్రకాశమును చూచుట అనేది సంభవమే కాదు. అంటే మీరు అనొచ్చు, సపోజ్ ఈ దీపాలు ఆర్పేసినా కూడా మీకు వెలుగు ఉంటుంది కదా, అది సూర్యుడు వెలుగు కదా? కాదు, అది డైరెక్ట్ సూర్యుడు వెలుగు కాదు. ఈ అట్మాస్ఫియర్లో, అంటే మన చుట్టూ ఉండే వాతావరణంలో హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్ మొదలైన గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఆ సూర్యుడి వెలుగు వాటి మీద పడి రిఫ్లెక్ట్ అవుతుంది.
అలాగ రిఫ్లెక్టెడ్ లైట్ని మీరు చూడగలుగుతారు తప్ప ఏ దేని చేతను రిఫ్లెక్ట్ చేయబడని సూర్యకిరణమును సాక్షాత్తుగా మీరు చూచుట అనేది సంభవము కాదు. అర్థమైందా మీకు? అదే కాబట్టి మీకు సూర్యకిరణము అనగా అది మీ కంటి చేత చూడబడేది ఎన్నడూ అవదు. మరి ఏమవుతుంది? అలాగని లేదని చెప్పగలరా? లేదని చెప్పలేరు. నిజానికి సూర్యకిరణముల యొక్క ప్రకాశము వలన మాత్రమే మీరు సర్వమును చూస్తూ ఉంటారు. మీరు గమనించండి, ఈ భూమండలం మీద ఉండే సకల పదార్థములు ప్రకాశిస్తున్నాయి. దేని యందు ప్రకాశిస్తున్నాయి? పొగటి వెలుగునందు ప్రకాశిస్తున్నాయి. పొగటి వెలుగు, పొగటి వెలుగు ఎలా వచ్చింది? సూర్యకాంతి అంతరిక్షంలో ప్రవేశించి ఇక్కడుండే వాతావరణం చేత రిఫ్లెక్ట్ అయ్యి పొగటి వెలుగు అయినది. ద సన్లైట్, డేలైట్ అండ్ దెన్ అన్ని వస్తువులు కనబడుట. ఇప్పుడు మీరు సన్లైట్ పుణ్యమానే అన్ని వస్తువులను చూడగలుగుతారు. సన్లైటే అంతరిక్షంలో ప్రవేశించి, అంటే మన చుట్టూ ఉండేటువంటి వాతావరణంలో ప్రవేశించి డేలైట్ అవుతుంది. డేలైట్గా మీకు అనుభవానికి వస్తుంది. ఈ విషయాన్ని మీకు బాగా అర్థం చేసుకోవాలంటే మీరు ఊహించండి, ఒక రాకెట్లో కూర్చుని అంతరిక్షం పైకి వెళ్ళిపోయారనుకోండి. అంటే ఈ వాతావరణం ఎంతవరకు ఉంటుంది? ఏవో అట్మాస్ఫియర్, ఆ పైన స్ట్రాటోస్ఫియర్, ఆ పైన అయనోస్ఫియర్ అని ఉంటుంది. మూడు స్ఫియర్స్ ఉంటాయి. ఇంకా ఏవో స్ఫియర్స్ ఉండొచ్చు. ఇంకా ఆ తర్వాత ఏ స్ఫియరు ఉండదు, శూన్యం ఉంటుంది. శూన్యం అంటే ఇంకా గాలి ఉండదు, గాలి ఉండదు. అది ఎంతో దూరం వెళ్ళక్కర్లా, 60-70-80 మైళ్ళు వెళ్తే సరిపడుతుంది. మన స్పేస్ స్టేషన్ ఒకటి ఉన్నది, అది 100 మైల్స్ ఎబో ఉన్నది. అక్కడ అట్మాస్ఫియర్ ఉండదు. ఏమంటే మీరు ఆ స్పేస్ స్టేషన్లో కూర్చున్నారనుకోండి, ఇవన్నీ ఎక్స్పెరిమెంటల్లీ ప్రూవ్డ్ థింగ్స్. మీరు ఆ స్పేస్ స్టేషన్లో కూర్చున్నారనుకోండి, అక్కడ సూర్యుడు ఉదయించడము అస్తమించడము అనేవేమీ ఉండవు. అక్కడ ఎప్పుడూ సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. కానీ స్పేస్ స్టేషన్లోంచి బయటకు చూస్తే, కిటికీలోంచి, కిటికీ అంటే ఇక్కడ కిటికీలాగా ఉండదు, ఒక విమానంలో కిటికీలాగా ఉంటుంది, ఎయిర్ టైట్ కిటికీలు ఉంటాయి, ట్రాన్స్పరెంట్ గ్లాస్ విండో, దాని గుండా మీరు బయటకు చూస్తే చీకటి తప్ప ఇంకే ఉండదు, చిమ్మ చీకటి. ఇదేమండి, చుట్టూ సూర్యకాంతి ఉండి మనకి సూర్యకాంతి ఎందుకు కనపట్టలేదు, ఈ చీకటి ఏమిటి అని మీరు అనుకోవచ్చు. మీరు దానికి ఆ స్పేస్ స్టేషన్కి రోబోట్ ఆర్మ్ అని ఒకటి ఉంటుంది. అంటే ఏమిటి? దానికి చెయ్యిలాగా ఉంటుంది, అదిలాగా దాన్ని మీరు దాన్ని పైకి పెట్టవచ్చు. లోపల కూర్చుని స్విచ్ ఆన్ చేస్తే ఆ చెయ్యిలాగా ఉన్నది ఇలా వెళ్తుంది. అది ధగధగధగలాడిపోతూ కనపడుతుంది. ఎందుకంటే చుట్టూ సూర్యకాంతి ఉంది కదా, అందుకోసం ఇది ధగధగధగలాడిపోతూ కనపడుతుంది. ఇది ఇలాగ వెనక్కి తీసేసారనుకోండి, అక్కడ అంత చీకటి తప్ప ఇంకే ఉండదు. అదేమిటి? సూర్యకాంతి ఉంది కదా, ఇది పెడితే కనపడింది కదా. మరి అంటే అవును, ఇది ఎప్పుడైతే వెనక్కి లాగేశారో అక్కడ సూర్యకాంతిని రిఫ్లెక్ట్ చేసేది ఏదీ లేదు. నైట్రోజన్, ఆక్సిజన్ మొదలైన గ్యాస్ మాలిక్యూల్స్ కూడా లేవు, సూర్యకాంతి మాత్రమే ఉంది. కాబట్టి మీరు కంటితో దానిని చూడజాలరు. అర్థమైందండి? ఇప్పుడు ఈ దృష్టాంతం మీకు అర్థమైతే దాన్ని కరెక్ట్గా నేను అప్లై చేసి చెప్తున్నా. ఆత్మచైతన్యము సూర్యప్రకాశము, ఆత్మచైతన్యము అంతఃకరణంలో, అంటే మన బుద్ధియందు ప్రతిఫలించినప్పుడు వచ్చేటువంటి ప్రకాశం ఏదైతే గలదో, అంటే బుద్ధి సర్వమును తెలుసుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది, అటువంటి ప్రకాశము, బుద్ధి ఎందుండేటువంటి ప్రకాశము, ఆ ప్రకాశములోనే మీకు సకల జగత్తు తెలుస్తూ ఉంటుంది. అదిగో ఆ ప్రకాశమే పొగటి వెలుగు వంటిది.
ఆ బుద్ధి ఎందున్నటువంటి ప్రకాశము ద్వారా తెలియబడే ఘటపటాది ప్రపంచమంతా కూడా సూర్యకాంతిలో తెలియబడే ఘటపటాది ప్రపంచము వంటిది. అర్థమైందండి? కాబట్టి ఏ విధంగా అయితే సాక్షాత్తుగా సూర్యకాంతిని చూచుట సంభవము కాదో, అదేవిధంగా సాక్షాత్తుగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకునుట అనేది సంభవము కాదు, తెలియబడేది ఎన్నడూ కాదు. తెలివి ఎందు సర్వము తెలియబడుతుందే తప్ప తెలివి తనంత తానుగా తెలియబడదు. ఇది ఎలాగంటే, మీరు ఇంకొకళ్ళ భుజం మీద కూర్చోగలుగుతారు, ఇంకొకళ్ళు వచ్చి మీ భుజాల మీద కూర్చోగలుగుతారు కూడా, కానీ మీరే మీ భుజాల మీద కూర్చోగలుగుతారా? కూర్చోలేరు. మీరే మీ భుజాల మీద కూర్చోగలుగుతారా? ట్రై చేసి చూడండి. ఎంత యోగాభ్యాసపరుడైనా కూడా తన భుజములపై తానే కూర్చోలేడు. ఎందువల్ల? తానే గనుక. అలాగే తన స్వరూపమే తెలివి, చైతన్యము గనుక ఆ తెలివి యందు సర్వము అనుభవమునకు వచ్చుట అనేది ఉంటుంది. సపోజ్ సర్వాన్ని మైనస్ చేసేసారనుకోండి, అప్పుడు ఆ తెలివి యందు ఏది అనుభవమునకు వచ్చుట లేదు, అనగా శూన్యము అనుభవమునకు వచ్చుచున్నది, సర్వము యొక్క అభావము అనుభవమునకు వస్తోంది. అది కూడా అనుభవమే కదా. అన్నీ ఉన్నాయి అంటే ఒక అనుభవము, ఏదీ లేదంటే ఇంకో అనుభవమైనది. కాబట్టి ఏదీ లేదు అనే అనుభవము ఆ తెలివి యందు కలుగుచున్నది. అన్నీ ఉన్నప్పుడు అన్నీ ఉన్నాయి అనే అనుభవము ఆ తెలివి యందు కలుగుచున్నది. కొన్ని మాత్రమే ఉన్నప్పుడు కొన్ని మాత్రమే ఉన్నాయి అనే అనుభవము ఆ తెలివి యందు కలుగుచున్నది. ఏదీ లేదు అన్నప్పుడు ఏదీ లేదు అనే అనుభవము ఆ తెలివి యందు కలుగుచున్నది. ఆ తెలివి తెలియబడుతుందా? తెలియబడదు. కాబట్టి తెలివిని తెలియుట సంభవము కాదు, కానీ తెలివి అయి ఉండుట సంభవమే. అర్థమైందండి? అదే శ్లోకం. కాబట్టి స్వయమేవ అనుభూతిత్వాత్, ఈ ఆత్మచైతన్యము తనంత తానుగా అనుభవస్వరూపమై ఉన్నది గనుక అది ఇతరములు వలె అనుభవమునకు వచ్చుట అనేదేమీ ఉండదు. అది మొదటి వాక్యం. ఇంకా రెండో వాక్యం ఏమిటంటే, అనుభవానికి వచ్చుట లేదు గనుక ఆత్మ అనేది లేదు అనే మాట తప్పు. అది ఎలాగంటే, స్పేస్ స్టేషన్లో కూర్చుని సూర్యకాంతి అనుభవానికి వచ్చుట లేదు గనుక సూర్యకాంతి లేదు అంటే తప్పు. సూర్యకాంతి ఉందో లేదో మనం చూద్దాం. ఈ రోబోట్ ఆర్మ్ ఇలా పెట్టండి, పెడితే ఏమైంది? ధగధగలాటతో ప్రకాశిస్తోంది కదా, అంటే సూర్యకాంతి ఉన్నట్టే. తీసేయండి వెనక్కి. ఇప్పుడు వెనక్కి తీసేస్తే దాని పరిస్థితిని ఎలా వర్ణిస్తారు మీరు? సూర్యకాంతిలో ప్రకాశించేది ఏదూ లేదు అని వర్ణిస్తారా, లేక సూర్యకాంతియే లేదు అని వర్ణిస్తారా? సూర్యకాంతియే లేదు అని వర్ణించేవాడు అజ్ఞాని. సూర్యకాంతిలో ప్రకాశించడానికి ఏమీ మిగలలేదురా బాబు అని అన్నవాడు సత్యము తెలుసున్నవాడు. మీరు నిద్రపోయారు. నిద్రపోవడం అంటే ఏమిటి? మనస్సు అనే కిటికీని మూసివేసినారు. మనస్సు అనే కిటికీని ఎప్పుడు మూసేశారో, జగత్తులో ఉండేది ఏది కూడా ఇంక అనుభవానికి వచ్చే ఉపాయమే లేదు. ఎందుకంటే జగత్తు అనుభవానికి వచ్చే ఉపాయమునకే మనస్సు అని పేరు. ఆ కిటికీని మూసేస్తే సకల జగత్తు కూడా అనుభవం నుంచి మూసివేయబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఏది అనుభవానికి వచ్చుట లేదు. నిద్రావస్థ, నిద్రావస్థలో ఏది అనుభవానికి వచ్చుట లేదు. దానికి కారణం ఏమిటంటారు? దానికి కారణం ఏమంటే, జ్ఞేయము జ్ఞాత, తెలియబడేది తెలియవాడు. తెలియబడేది అన్నా మనస్సే, తెలియవాడు అన్నా మనస్సే. కాబట్టి ఏది అనుభవమునకు వచ్చుట లేదు అనడానికి హేతువు తెలియబడేది తెలియవాడు లేకుండుటయా, లేక తెలివియే లేకుండుటయా?
అది ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం ఏమిటంటే, తెలివియే లేకుంటే ఏమీ లేదు అనే అనుభవం మాత్రం ఎలా కలుగుతుంది? కానీ కలుగుతోందిగా. కాబట్టి ఏమీ లేదు అనే అనుభవం కలుగుతోంది కాబట్టి ఏమీ లేదు అన్న అంత మాత్రమే సత్యం. అనగా తెలియవాడు తెలియబడేది అనేది లేదు అని సత్యం. అంతే తప్ప తెలివియే లేదు అనే మాట తప్పు. తెలిసిందండి. జ్ఞాతృజ్ఞానాంతరాభావాత్ సుషుప్త్యవస్థయందు, అది బ్రాకెట్లో పెట్టుకోవాలి, తెలియవాడు తెలియబడేది అనే భేదము అనే ఇతరములు లేకుండుట వలన అజ్ఞేయ. అవి తెలియబడుట లేదు. మళ్ళీ చెప్దాం. జ్ఞాతృజ్ఞానాంతరాభావాత్ తెలియవాడు తెలియబడేది అనే భేదము లేకుండుట వలన అజ్ఞేయ. అట్టి భేదము తెలియబడుట లేదు. అదే అంటే ఇప్పుడు మీరు జాగ్రత్త అవస్థతో పోల్చి చూడండి. జాగ్రత్త అవస్థలో నేను తెలియవాడను, ఈ ఘటము తెలియబడేది అనే భేదము అనుభవానికి వస్తూ ఉంటుంది. అయితే సుషుప్త్యవస్థలో తెలియవాడు తెలియబడేది అనే భేదము లేదు, అది అనుభవానికి వచ్చుట లేదు. కాబట్టి తెలియవాడు తెలియబడేది అనేది అనుభవానికి వచ్చుట లేదు కాబట్టి మీ నిష్కర్ష కంక్లూషన్ ఏమిటి? తెలివి అనేదే లేదు అనే కంక్లూషన్ తప్పు. మరి ఏమిటి కంక్లూషను? తెలియవాడు తెలియబడేది అనే భేదము లేదు అనేది మాత్రమే సత్యము. ఓకే, మళ్ళీ చెప్దాం. జ్ఞాతృజ్ఞానాంతరాభావాత్ సుషుప్త్యవస్థయందు, అది బ్రాకెట్లో పెట్టుకోవాలి, తెలియవాడు తెలియబడేది అనే భేదము లేకుండుట వలన అజ్ఞేయ. అట్టి భేదము తెలియబడుట లేదు. ఏమంటే సుషుప్తిలో తెలియవాడు తెలియబడేది అనే భేదము తెలుస్తోందా? తెలియట లేదు. ఎందువలన? తెలియవాడు తెలియబడేది అనే భేదము లేనందువలన. తూ కానైతే అసత్తయా, ఆత్మ లేకపోవుటచే మాత్రము నా కాదు. ఏమంటే సుషుప్తిలో నేను ఇలాగే చెప్తూ ఉంటా పదే పదే, మీరు పట్టుకోవాలని నా తాపత్రయం. సుషుప్తిలో జ్ఞాతృ జ్ఞేయ భేదము తెలుస్తోందా? లేదని చెప్పండి. మొహమాట ఏం పడకండి. తెలు ఏమో లేదంటే కొంపు ముంచుతాడే, మళ్ళీ కోప్పడతాడేమో అనుకుంటున్నారా ఏమే? కాబట్టి మళ్ళీ అడుగుతా, సుషుప్తి యందు తెలియవాడు తెలియబడేది అనే భేదము తెలుస్తోందా? ఎందుకు తెలియట లేదు చెప్పకండి అప్పుడే. ఎందుకు తెలియట లేదు? తెలివి లేనందువల్లనా? కాదు అనండి. కాదు. మరి ఎందువల్ల? తెలియవాడు తెలియబడేది అనే భేదము లేనందువలనా? అవును. ఓకే, సరిపడిందండి. జ్ఞాతృ జ్ఞానాంతరాభావాత్ అంటే జ్ఞాతాచ జ్ఞానంచ జ్ఞాతృజ్ఞానే. ఏమండి, ఇతరములు ఎప్పుడు కూడా అన్యో గ్రామ గ్రామాంతరం, ఇంకో గ్రామము అనే దాంట్లో గ్రామాంతరం.
ఇప్పుడు ఆత్మ చైతన్యం కంటే ఇతరముగా జ్ఞాతజ్ఞేయము అనే ద్వంద్వము లేదు. ఆత్మ కంటే ఇతరమైన అది ఇతరము కదా, ఆత్మ అనాత్మదే, అనాత్మ. కాబట్టి జ్ఞాతృజ్ఞానం అనే ద్వైతము అది అనాత్మ, ఆత్మ కంటే ఇతరము. కాబట్టి అదేమిటవుతుంది? జ్ఞాతృజ్ఞానాంతరం అవుతుంది. అటువంటి జ్ఞాతృజ్ఞానాంతరము లేనందువలన తెలియటలేదు. అంతే తప్ప ఆత్మ చైతన్యమే లేనందువలన అని మాత్రము కాదు. ఓకే, మీరేం చేస్తారంటే, ఇప్పుడే నేను ఎక్కడో చదివాను అది చెప్తున్నాను, కళ్ళతోటి ఎదురుగా ఉండే వస్తువులను చూడడం మానేసేయండి, కళ్ళు మూసుకోండి. మీరు ఇంటి దగ్గర అభ్యాసం చేయండి, కళ్ళు మూసుకోండి అంటే బయట నుండే వస్తువులను చూచుట మానివేయండి. ఓకే, నేను మీకు డెమోన్స్ట్రేట్ చేస్తున్నా, కళ్ళు మూసుకున్నాను. కానీ కళ్ళు మూసుకున్నా, బయట ఉండే కళ్ళు మూసుకున్నా కానీ లోపల ఉండే చూపు ఒకటి ఉంటుంది. మనస్సు అనేది కూడా చూపేది, అది అన్నీ చూస్తూ ఉంటుంది, అది అందరినీ చూస్తుంది. కళ్ళు మూసుకుని వీడు ఎవేవో చూస్తూ ఉంటాడు. ఒక ఆయన కళ్ళు మూసుకుని ఉన్నాడు, ఏం చూస్తున్నావు రా అంటే, అమెరికాలో నేనుండే గది కనపడుతోంది, ఇంకా ఏం కనపడుతోంది, ఆ గదిలో బీరువా కనపడుతోంది, దాన్ని ఎవడో తీసి నా వస్తువులన్నీ చెడగొడుతున్నట్టు కూడా కనపడుతోంది, అంత కనపడుతోంది లోపల. మనస్సు అంటే ఎలా ఉంటుంది? సో కాబట్టి ఆ లోపల ఉండే చూపును కూడా మీరు బంద్ పెట్టండి, అది కూడా క్లోజ్ చేసేయండి. అంటే బయట ఉండే వస్తువులని చూడలేదు, లోపల ఉండేటువంటి మనస్సును కూడా నిశ్చలంగా పెట్టుకోండి. ఇప్పుడు ఏముంది? ఏదైనా తెలుస్తుందా? ఏదీ తెలియటలేదు. ఏదీ తెలియటలేదు అని తెలుస్తుందా లేదా? అది తెలుస్తోంది. ఎందువల్ల తెలుస్తోంది? ఆ తెలివి అనేది ఉన్నది కనుక. నేను ఆ తెలివినై ఉన్నాను, ఆ తెలివియే ఉన్నది. ఏమండి, ఆ వాక్యం ఉంటుంది, తెలివియే ఉన్నది, తెలివి. వాక్యం పోయి తెలివి, ఆ పదం పోయి ఉండుట, ఆ పదం కూడా డ్రాప్ అయిపోయి డ్రాప్ అయిపోతుంది. అప్పుడు ఏముంటుంది? నేను ఆత్మస్వరూపుడునై ఉంటాను. అని ఎక్కడిది? ఇది సీతారామాంజనేయ సంవాదం. ఈ సంస్కృతం రాని వాళ్ళు ఏం చేయాలంటే, మేము సంస్కృత పంచదశి చదివేస్తాము, కేనోపనిషత్తు పాఠం చెప్పేస్తాము అని అలా మొదలు పెట్టకుండగా, మాకు సంస్కృతం రాదు అనే వినయాన్ని నేర్చుకుని సీతారామాంజనేయ సంవాదం చదువుకుంటే వాళ్ళకి కొంత వేదాంతం అబ్బుతుంది, అప్పుడు వాళ్ళు ఇతరులకు కూడా కొంత వేదాంతాన్ని బోధించవచ్చును. ఓకే, ఇప్పుడు ఆయన పద్యం చెప్పారు, ఆయన హడావిడావిడిగా చెప్పేశారు, మనం వినేశాం, దాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. అయ్యా తమరు లేచి నిలబడి మొదటి పాదం చెప్పండి. ఆగండి ఆగండి, చెప్పాను వెళ్ళాడు, ఎందుకంటే మీరు చెప్పేసి కూర్చుంటారు, తర్వాత నేను దాన్ని వివరించాల్సి ఉంటుంది. తెలియబడుచున్న విశ్వంబు దృశ్యమనుచు తెలివినై, తెలివినై సర్వముంగాంచు దృక్కు నేను. మళ్ళీ చెప్పండి. మిగుల నాకంటే అన్యమేదియు లేదు. ఓకే ఓకే, బాగుంది. మీరు సీతారామాంజనేయ సంవాదాన్ని చక్కగా చదివినారు, ఐ అప్రిషియేట్ ఇట్. కాబట్టి తెలియబడే సర్వము ఈ జగత్తే దృశ్యము,
దృశ్యమన్నది ఎన్నడూ సత్యము కాదు. ఆ సర్వమును తెలుసుకుంటూ ఉండే తెలివి అదియే దృక్కు, నేను దృక్స్వరూపుడను, ఇదియే సమస్త వేదాంతము యొక్క సారము. అంతవరకు తీసుకోండి ప్రస్తుతానికి. ఓకే, ఆ సర్వాత్మభావము అనే మాట తర్వాత చూద్దాం. సో కనుక ఆ తెలివియే నా స్వరూపము, కాబట్టి ఇది నా స్వరూపము అని చెప్పేందుకు వీలుండదు. ఇది నా స్వరూపము అంటే మీకు స్వరూపం కంటే భిన్నమవుతుంది, కానీ మీ స్వరూపం ఎలా అవుతుంది? ఇది నా స్వరూపము అని చెప్పేందుకు ఉండదు, కానీ తను ఆ స్వరూపనిష్ఠుడై ఉండవచ్చును. వెరీ సింపుల్. ఎలాగ స్వరూపనిష్ఠుడై ఉండుట అంటే అది ఎలాగా? మీరేం చేస్తారంటే సాక్షిగా ఉండడం మొదలుపెట్టండి. ఇది దేహము, ఇది శ్వాస, ఇది మనస్సు. ఇది మనస్సు అంటే థాట్స్. అలాగే ఒక ఇమోషన్ తీసుకుని దాన్ని కూడా మీరు సాక్షిగా దర్శించవచ్చు. ఇది ఒక ఇమోషన్, ఒక భావావేశము అని వీటినన్నిటినీ సాక్షిగా దర్శిస్తూ 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 ఉంటే సాక్ష్యము సాక్షి అని అలా సాగుతుంది కొంతసేపటి, కొంతకాలం, కొంతసేపు అలా సాగుతుంది. ఇది సాక్ష్యము. దేహాన్ని దర్శిస్తున్నారనుకోండి, దేహము సాక్ష్యము, నేను సాక్షిని. ఈ రెండింటిలో దేహము సాక్ష్యం అనేది డ్రాప్ అయిపోతుంది. ఒకసారి సాక్ష్యము డ్రాప్ అయిపోతే ఇంకా సాక్షి సాక్షియే కాదు. మరి అది ఏమిటది? అది ఏదో అదియే, అది ఏదో అదియే, అది ఏదో చెప్పండి. చెప్తే అది ఎంగిల్ అయిపోతుందండి. చెప్తే ఎంగిల్ అయిపోదు. రామకృష్ణుల వారు అనేవారు, బ్రహ్మని చెప్పారంటే ఏమవుతుంది? బ్రహ్మ ఎంగిల్ అయిపోతుంది. ఎతో వాచో నివర్తంతే. కాబట్టి చెప్పి ఎంగిలి చేయడం ఎందుకు? మీరు ఉండండి అలాగా, బ్రహ్మనిష్ఠులై ఉండు. మళ్ళీ చెప్దాం ఈ శ్లోకం, ఎందుకంటే కొంచెం అన్వయము అది మీకు బాగా తెలియడం కోసం మళ్ళీ చెప్తున్నా. స్వయమేవ తానుగానే అనుభూతిత్వాత్ అనుభవస్వరూపుడగుట వలన అనుభావ్యత, ఆత్మ అనుభవమునకు వచ్చుట న విద్యతే ఉండదు. జ్ఞాతృజ్ఞానాంతరాభావాత్ సుషుప్త్యాదులయందు అని బ్రాకెట్లో పెట్టుకోండి, సుషుప్త్యాదులయందు జ్ఞాత జ్ఞేయము అనే అనాత్మద్వంద్వము ఇతరము లేనందువలన అజ్ఞేయ తెలియబడుటలేదు. తూ అంతేగాని అసత్తయా ఆత్మచైతన్యము లేనందువలన అని నా కాదు. స్వయమేవా అంచేతనే అనువాదము చాలా రెస్పాన్సిబుల్ జాబ్ అది, అనువాదం చేయడం. పూజ స్వామీజీ ఏమన్నారంటే కైలాసాశ్రమంలో పుస్తకాలు వస్తాయి, ఆ భాష్యానికి హిందీ అనువాదం ఒకటి ఉంటుంది అక్కడ, దానికి ఏదో విద్యార్థితోషిణి అనో జిజ్ఞాసు తోషిణి అనో ఏదో పేరు పెట్టి, ఒక సంస్కృతం తోషిణి అంటే సంతోషపెట్టేది అని అలాంటి పేరు ఏదో పెట్టి ఆ అనువాదాన్ని ప్రింట్ చేస్తారు. మీకు కావాలన్నా వద్దన్నా అది తప్పదు, ఎందుకంటే మీకు భాష్యం కావాలంటే దాంతోపాటుగా ఈ అనువాదం కూడా ఉంటుంది. మాకు అనువాదం వద్దండి, భాష్యం ఒక్కటే ఇవ్వమంటే ఎలా ఇస్తారు? అది దాంట్లో ప్రింట్ అయి ఉంటుంది. అది ఎప్పుడైనా మీకు భాష్యంలో డౌట్ వచ్చి చూస్తే ఇట్ ఈస్ ది మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ ట్రాన్స్లేషన్ అని పూజ్య స్వామీజీ డిస్క్రైబ్ చేశారు దాన్ని. ఎందుకంటే పైన ఎక్కడైనా సందేహం వస్తే అక్కడ ఉన్నదానికి ఉన్నట్టుగా డూమూవులు పెట్టి ట్రాన్స్లేట్ చేసేస్తారు. ఇప్పుడు నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నా చూడండి ఈ శ్లోకాన్ని. స్వయముగా అనుభూతత్వం ఒకట వలన అనుభావ్యత ఉండదు, జ్ఞాతృజ్ఞానాంతరము లేనందువలన అజ్ఞేయము అసత్త చేత మాత్రము కాదు అని ట్రాన్స్లేట్ చేస్తారు. అక్కడే ఉంటాం.
ఒక్క అంగుళం ముందుకు వెళ్ళరు. ఈ ట్రాన్స్లేషన్ని ఇదేదో చాలా ప్రాచీన పండితుడు అయినా మడి కట్టుకుని రాసాడు ట్రాన్స్లేషను అని వీళ్ళు ప్రింట్ చేసి కూర్చుంటారు. ప్రింట్ చేసుకుని మేము శంకర భాష్యం ప్రింట్ చేసేసాం కాబట్టి మాకు మోక్షం వచ్చేస్తుందని అనుకోవడమో, లేకపోతే శంకర భాష్యానికి అనువాదం రాసేసాం కాబట్టి మనకి మోక్షం ఎప్పుడు వస్తుంది, 100 జన్మల తర్వాత, ఇప్పుడు రాదు. వీఆర్ నాట్ ఇన్ ఏ హర్రీ ఫర్ మోక్ష. ఇదంతా కూడా శాస్త్రమును తప్పుదారి పట్టించడం తప్ప మరేమీ కాదు. చాలా దురదృష్టకర శాస్త్రము దురదృష్టకరమైన దారిలో పడిపోయింది. వెరీ అన్ఫార్చునేట్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. అయితే మరి మీరు వెస్ట్ వెళ్ళినట్లయితే అక్కడ చదువుకుంటూ ఉంటారు. పోర్చుగల్లో మూంజీ అని ఒక ఆయన ఉన్నాడు, నన్ను రమ్మన్నారు. నన్ను వాళ్ళు పాపం ఇన్వైట్ చేశారు, రెండు మెస్టర్ వెళ్దాం అని. అంటే చూడయా, ఇప్పుడు పోర్చుగల్ వెళ్ళాలంటే ఈ పాస్పోర్ట్ పట్టుకుని పోర్చుగల్ ఎంబసీకి పోవాలి. వాడు పర్సనల్ అపీరెన్స్ ఉంటే కానీ వీసా ఇవ్వడు. అంటే న్యూయార్క్ వెళ్ళాలి. వెళ్ళి వాడి ముందు కూర్చుంటే వాడు వీసా ఇస్తాడు. అప్పుడు టికెట్ కొనుక్కుని ప్యారిస్ ఎక్కడో దిగి అక్కడి నుంచి పోర్చుగల్ వెళ్ళొచ్చు. అక్కడ మూంజీ గారు చాలా మర్యాద చేస్తాడు, దాంట్లో సందేహం లేదు. నాకంత ఓపిక లేక నేను వెళ్ళలేదు. ఆ మూంజీ అనే ఆయన ఉన్నాడు, పోర్చుగల్లో ఉంటాడు ఆయన. ఆయన వేదాంతాన్ని ఎంత అందంగా బోధిస్తాడంటే చెప్పశక్యం కాదు. ఇంకా ఆమ్స్టర్డామ్ వస్తే హాలండ్, నెదర్లాండ్స్ అంటారు, అక్కడ మన అమేయా వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఆ వేదాంతాన్ని చక్కగా చదువుకుంటూ ఉంటారు. ఒక పెద్ద ఆయన వాళ్ళకి బోధిస్తూ ఉంటాడు. వాళ్ళు వేదాంతాన్ని బాగా చదువుతారు, ఇంగ్లీష్లో చదువుతారు. మన వాళ్ళు ఏమనుకుంటారు, మన వాళ్ళు కూపస్థ మండూకాలు అని వివేకానంద స్వామి పార్లమెంట్ ఆఫ్ రిలిజియన్స్ దాంట్లో అక్కడెక్కడో నిరూపించి అని వర్ణించినాడు. కూపస్థ మండూకాలు. కూపస్థ మండూకం ఎలా ఉంటుందంటే, ఒక నూతిలో ఒక కప్పు ఉండేది. ఓసారి వరదొచ్చి ఆ పెద్ద సరస్సులోనో లేకపోతే సముద్రంలోనే ఉండే కప్ప ఆ నూతిలోకి వచ్చింది. వరద దిగి వెళ్ళిపోయింది. ఈ సముద్రపు కప్ప నూతిలో ఉండిపోయింది. ఉండిపోతే అప్పుడు ఈ అక్కడ ఉన్న కప్ప అడిగింది, నువ్వు ఎక్కడి నుంచో వచ్చినట్టున్నావే అని అడిగింది. అవును, నేను సముద్రం నుంచి వచ్చాను. సముద్రం అంటే ఎలా ఉంటుంది, నీటితో నిండి ఉంటుంది. అంటే ఏమిటి, మనం నుయ్యిలాగా నీటితో నిండి ఉంటుందా అంటే నుయ్యిలాగా నిండి ఉండడం కాదు, చాలా పెద్దది అని చెప్తుంది ఆ కప్ప. అప్పుడు ఈ నూతిలో కప్ప ఆ నూతిలో ఒకవైపు నుంచి రెండో వైపుకి ఇలా జంప్ చేసి ఇంత ఉంటుందా సముద్రము అని అడుగుతుంది. అడిగితే అంత ఉండడం ఏమిటి, నువ్వు చెప్పు, నీకు అర్థం కాదు, సముద్రం ఇంకా చాలా పెద్దది. అంటే ఈసారి ఇంతకుముందు జంప్ చేసిన దానికి డబుల్ జంప్ చేసి ఇంత ఉంటుందా అని అడుగుతుంది. అడిగితే యూ కెనాట్ ఇమాజిన్, సముద్రము చాలా పెద్దది, నువ్వు ఊహించలేవు అని ఆ కప్ప చెప్తున్నాయి. అది కథ. వీళ్ళు కూపస్థ మండూకాలు. వాళ్ళకేమీ తెలియదు, తెలుసుకోవాలనేటువంటి ఆ విశాల హృదయం ఉండదు. ఏదో ఒక గిరి గీసుకుని దాని లోపల కూర్చుని పారాయణ చేసుకుంటూ సూత్రభాష్యం పారాయణ చేసుకుంటున్నాము. సూత్రభాష్యం శంకర భగవత్పాదులు కనుక విన్నారంటే కళ్ళంపటి నీళ్లు పెట్టుకుంటారు. ఓరు వీళ్ళ మోహమేచ్చా, నేను సూత్రభాష్యం రాసింది వీళ్ళు పారాయణ చేసుకోవడానికా, వీళ్ళు తెలుసుకుంటారని నేను రాశానంటే, ఇప్పుడు ఐన్స్టైన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ పబ్లిష్ చేస్తే వీళ్ళందరూ పారాయణ చేసుకుంటున్నారనుకోండి, యూనివర్సిటీలో కూర్చుని ఐన్స్టైన్ ఆత్మహత్య చేసుకుంటాడు. ఐన్స్టైన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ పారాయణ చేసుకోవడమా? అసలు ముందు ఈ పారాయణలు కట్టి పెడితే కానీ అసలు ముందు విషయనిష్ట రాదు. ఏమిటండి ప్రతీది పారాయణ చేసేస్తూ ఉండడం, వీళ్ళ మోహమేట్సా? చెప్పేవాడు లేకపోతే చెడిపోయాడని సావితవుతుంది. ఆ రకంగా మనస్సుకి కష్టం అనిపిస్తుంది. ఏమిటి ప్రతీది వీళ్ళ తలకాయ పారాయణ, ఏం పారాయణ చేస్తారు, పంచదశ పారాయణ చేయ, ఏమిటి పారాయణ చేయడం? అప్పుడు నేనేం చేయాల్సి వస్తుంది, కొన్ని పారాయణ చేసేందుకు కొన్ని ఉన్నాయి, వాటిని మాత్రమే పారాయణ చేసుకుని మిగతా వాటికి పారాయణ అక్కర్లేదు అని చెప్పాల్సి వస్తుంది. అలాగా ఎందుకంటే సుతరాము పారాయణని డిస్మిస్ చేసి పారేస్తే పాపం వాళ్ళ మనస్సును కష్టపెట్టిన వాళ్ళం అవుతామేమో అని ఒక చిన్న రైడర్ పెట్టి అలా. కాబట్టి పంచదశి ఇత్యాదులు పారాయణ కాదయా, విష్ణు సహస్రనామం చేయండి పారాయణ అని చెప్పి, అంటే అంత ఆ మాత్రం మనం కాంప్రమైజ్ అవ్వడం. ఆ తర్వాత మళ్ళీ ఓ రైడర్ ఇంకొకటి పెట్టడం,
ఊరికే ఈ మూల నుంచి ఆ మూల దాకా టేప్ రికార్డర్ లాగా పారాయణ చేస్తే ఏం ఉపయోగం లేదయ్యా బాబు. దాని అర్థం తెలుసుకుంటూ ఉండాలి, అర్థాన్ని భావన కూడా చేయాలి, అప్పుడే పారాయణ ఉపయోగపడుతుంది తప్ప లేకపోతే నీకు టేప్ రికార్డర్కి తేడా ఉంది అని చెప్తాం. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, అంత మాట అంటావా మమ్మల్ని అని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ విష్ణు సహస్రనామం వీళ్ళు పారాయణ చేయరు, టేప్ రికార్డర్ చేత పారాయణ చేయించేస్తున్నారు. పొద్దున్నే టీవీ పెట్టేసుకుంటే విష్ణు సహస్రనామం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పారాయణ చేసేస్తారు. మనం విని మనం పడుతూకుంటూ స్నానం చేస్తూ టిఫిన్ తింటూ వినేసి ఓ దండం పెట్టేయచ్చు చివరిన. అంటే మరి బహుశా అది కూడా ఒక రకమైన ఈశ్వరారాధన అయి ఉండాలి, బహుశా అలాంటిది ఏదో ఉండి ఉండాలి, దాంట్లో మస్ట్ బి సంథింగ్ లైక్ దాట్ అని మనం మనకి మనకుండే పిరికితనం చేత మనం అలా చెప్పాల్సి వస్తుంది. పిరికితనం లేని వాళ్ళు ఏమని చెప్పారంటే, దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్ అని చెప్పారు. ఆయన నాన్ సెన్సికల్ అనే పదాన్ని వాడేశాడు ఆయన రామతీర్థ, నాన్ సెన్సికల్. ఎప్పుడో మొదలవుతుంది, ఎవడో మొదలు పెడతాడు. శంకర భాష్యం పారాయణ చేయడం అన్నది ఎవడో మొదలు పెడతారు. ఎవడో గత 50 ఏళ్లలోనో 60 ఏళ్ల క్రితం ఎవడో ఒక ఆయన మొదలు పెట్టాడు. మొదలు పెట్టేప్పటికీ ఇంకా అదే ప్రవాహంలో పోతూ ఉంటారు. ఎవడో ఒకడు మొదలు పెడతాడు. ఇప్పుడు పూరం అని నడుస్తుంది త్రిశూర్లో, ఆ ఏనుగులన్నీ వరుసగా నిలబెట్టి ఏదో చేస్తారు, ఆ వాద్యాలు అవి వాయిస్తాం. ఇలా గడపడ చూడడానికి బాగానే ఉంటుంది, మనకి చూడడానికి బాగుంటుంది. ఎందుకని మనం కడుపు నిండా భోజనం చేసి మధ్యాహ్నం ఒక గంట సేపు విశ్రాంతి తీసుకుని అప్పుడేమో టిఫిను టీ బిస్కుట్లు టీ తాగి అప్పుడు అలా పూరం దగ్గరికి వెళ్తాం. అక్కడ ఏనుగులన్నీ నిలబడి ఉంటాయి, ఇలా నిలబడి చూస్తాం, మనకి బాగుంటుంది. ఆ ఏనుగులకి ఏం బాగుండదు, ఏనుగులకి బాగుంటుందా? ఏ సందర్భం లేకుండా ఉంటుంది ఆ ఏనుగులకి. వీళ్ళు ఇంతలాగా వాయిస్తుంటే ఏమిటో అదంతా వాటికి అయోమయం కింద ఉంటుంది, చాలా టెన్షన్లో ఉంటాయి కూడా. ఏనుగులు టెన్షన్లో ఉంటాయి అని చెప్తే వీళ్ళు ఏం చేస్తారంటే, ఏను మామటీని ఏం చేస్తారంటే వాటికి నల్ల మందు పెడతారు. వాటి ఆహారంలో ఓ ఇంత ముద్ద నల్ల మందు కలిపేసి పెడతారు, పెడితే అవి మత్తుగా ఉంటాయి. సో మరి యు ఆర్ మ్యానిపులేటింగ్ దేర్ నర్వస్ సిస్టమ్. ఎవడైనా మీకు నల్ల మందు కలిపి భోజనంలో నల్ల మందు కలిపెట్టారనుకోండి, అప్పుడు మీకు ఎలా ఉంటుంది? ఆ సినిమాలు ఉన్నాయి అలాగా, వాడు హీరోకి చిన్నప్పటి నుంచి వాడి ఆస్తి వాడి పేరు మీద ఉంటుంది ఆస్తి, ఆస్తి అంతా లాగేసుకోవడం కోసం ఏం చేస్తారు, వాడికి భోజనంలో రోజు నల్ల మందు కలిపెడుతూ ఉంటారు. వాడు కొంత పెద్దవాడు అయిన తర్వాత ఎలా తయారవుతాడు, పిచ్చివాళ్ళలా తయారవుతాడు. అప్పుడు వాడి మీద సంతకం పెట్టించేసుకుని ఆస్తి లాగేసుకుంటారు, వాడికి భోజనం పెట్టి ఒక గదిలో పడేసట్టే పెడతారు. ఏనుగును అలా చేయొచ్చా? మనిషిని అలా చేయడం తప్పు, ఇల్లీగల్. వాట్ అబౌట్ ఏనుగు? దరిదల్సు ఇల్లీగల్, దరిదల్సు రాంగ్. ఏదో చేస్తూ ఉంటారు. ఇంతకీ ఈ పూర్వం ఎప్పుడు మొదలైంది? 1798లో మొదలైంది. అంటే అర్థం ఏంటి? బ్రిటిష్ వాళ్ళు పట్టించుకోలేదు, పోలే వాళ్ళు ఏడుపు వాళ్ళు ఏడుస్తారు, మనం చెప్పిన మాట వింటూ ఉన్నంత వరకు వాళ్ళు ఎలా ఏడిస్తే అలా ఏడుస్తారని వదిలేశారు వాళ్ళు. 1798లో రవివర్మ అనే ఒక రాజు, రవీంద్రవర్మ ఎవడో ఒక ఆయన ఉన్నాడు, ఆ త్రివేంద్రం మహారాజా, ఆయన గారిని వీళ్ళు బతిమలాడారో లేకపోతే ఆయనకే ఉత్సాహం కలిగిందో మొదలెట్టాడు ఆయన. ఆయన దగ్గర ఏనుగులు ఉండేవి, ఆయన దగ్గర రాజుగారి సైన్యంలో ఏనుగులు ఉంటాయి కదా, ఆయన 10 ఏనుగుల్ని తోలేడు ఇటుకేసి. ఎందుకంటే యుద్ధాలు ఏమీ లేనే లేవు, అంతా బ్రిటిష్ వాళ్ళు పుచ్చేసుకున్నారు, ఇంక యుద్ధం వాళ్ళతో చేసేది. బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఫిరంగులు ఉండేవి, ఏనుగులు గుర్రాలు అవేమీ వర్కౌట్ కావు, కాబట్టి ఏనుగులు ఖాళీగా పడున్నాయి, దేవుణ్ణి ఊరేగిస్తూ ఉంటున్నారు వీళ్ళు, సరే పట్టుకెళ్ళండి అన్నాడు. అప్పుడు మొదలైంది 1798లో మొదలైంది. మనకేమనిపిస్తుంది, ఇదేదో శ్రీరాముడో లేకపోతే శివ భగవాన్ సృష్టి ఆది ఏందో మొదలుపెట్టాడన్నట్టుగా మనం అనుకుంటాం. కాబట్టి ఎవ్రీథింగ్ బిగిన్స్ అనే గివెన్ డే. సీతారామ కళ్యాణం 60 ఏళ్ల క్రితం భద్రాచలంలో ఉండేది కాదు, శ్రీరామ వ్రతం అనేది ఉండేది. 60 ఏళ్ల క్రితం ఈ వ్రతమే ఉందయా, కళ్యాణం చేద్దామని ఎవడో మొదలుపెట్టాడు. అప్పటి నుంచి అది ఒక నానుడి కింద వచ్చింది. కాబట్టి ఈ భాష్య పారాయణలు అన్నీ కూడా అలాగే వచ్చాయి, 50 ఏళ్ల క్రితం 100 ఏళ్ల క్రితం వచ్చాయి, అంతకుముందు ఉండేది కాదు అది. కాబట్టి ఇదంతా కూడా చక్కగా తెలుసుకోవాల్సిన విషయం తప్ప పారాయణ చేసేది కాదు.
ఏదో నేను ఓ చోట నుంచి ఇంకొక డైగ్రెస్ అయ్యి చెప్పాను. దెర్ ఈజ్ ఎ పాయింట్ ఇన్ ఆల్ దాట్. శ్లోకం అనేసిద్దాం. స్వయమేవానుభూతిత్వాత్ విద్యతే నానుభావ్యత జ్ఞాతృజ్ఞానాంతరాభావాత్ అజ్ఞేయోనత్వసత్తయా. అజ్ఞేయో అనాలి మీరు, ఆ ఒకటి ఉంది అక్కడ. ఓకే, జ్ఞేయో అనొద్దు. సవేత్తి వేద్యం తత్సర్వం నాణ్యస్తస్యాస్తి వేదిత విదిత విదితాభ్యాం తత్ పృథక్ బోధస్వరూపకం. అది ఇప్పుడు ఓ దేవాలయంలో గోడకి బంగారు రేకుని తాపడం చేసి అలాంటివి ఏవో చేస్తూ ఉంటారు. ఆ రేకు మీద రామరావణ యుద్ధాన్ని ఆ బంగారపు రేకు మీద పెట్టారు. ఆ రేకులో చిల్లులో అవి పెట్టి రామరావణ యుద్ధం వచ్చేట్లాగా దాన్ని ఏం చేశారు, ఏమంటారు దాన్ని, ఎంబాస్ చేశారు. తెలుగులో ఏమనాలి, తాపడం రేకు తాపడం చేశారు గోడకి. ఆ రేకు మీద రామరావణ యుద్ధాన్ని తాపారు, తాపడం చేశారు, చెక్కారు, దాని మీద ముద్రించారు. ఏమండి, ఈ కథ ఇంతకుముందు చెప్పాను మీకు. ఇటువైపు రాముడు, అటు రావణుడు. ఏమండి, ఇప్పుడు రాముడు నాయకుడు, రావణుడు ప్రతినాయకుడు, విలన్ ఖలనాయకుడు. ఇప్పుడు బంగారము అది నాయకుడా ప్రతినాయకుడా, ఏది కాదు. రామరావణ యుద్ధము అనే కాంటెక్స్ట్లో మీరు బంగారాన్ని వర్ణించండి, ఎలా వర్ణిస్తారు? రామరావణ యుద్ధంలో రాముడి పక్షాన ధర్మం ఉన్నది, రావణుడి పక్షాన అధర్మం ఉన్నది. బంగారం పక్షాన ఏముంది, ధర్మమా అధర్మమా? ఏదీ లేదు. బంగారానికి ధర్మం ఉన్నదా అధర్మం ఉన్నదా? ఏదీ లేదు. అదేవిధంగా ఈ వెలుతురు ఉన్నది, ఈ వెలుతురులో ఈ పుస్తకము, లేకపోతే ఈ వెలుతురులో ఒకడు నిలబడి ఉన్నాడు, ఇంకొక వస్తువుని వాడు చూస్తున్నాడు. వీడు చూచేవాడు, వాడు చూడబడేది ఆ వస్తువు. ఈ చూచేవాడు ఆ వెలుతురులోనే ప్రకాశిస్తున్నాడు, చూడబడేది కూడా ఆ వెలుతురులోనే ప్రకాశిస్తోంది. ఇప్పుడు ఆ వెలుతురుని, ఆ వెలుగుని ఈ చూచేవాడు చూడబడేది అనే ద్వంద్వాన్ని ఆశ్రయంగా చేసుకుని మీరు వర్ణించగలుగుతారా? వర్ణించలేరు. ఆ వెలుగును ఒకవేళ వర్ణించాల్సి వస్తే ఏమని వర్ణించాలి? అది చూడబడేది కాదు, చూచేది కాదు, ఈ రెండింటికి అతీతమైనది, కానీ ఆ రెండింటిని ప్రకాశింపజేసేది అది ఏ అని వర్ణించాల్సి ఉంటుంది. తర్వాత ఇప్పుడు మీరు, నేను ప్రశ్న అడుగుతా చూడండి, మీకు ఫలానాది తెలియనా అని అడిగాను అనుకోండి, తెలుసా అని అడిగితే మీరేమంటారు, తెలుసు అంటారు. దాన్ని సంస్కృతంలో విదితము అని అంటారు, తెలుసు. సరే అది మీకు తెలుసు, మరొకటి మీకు తెలియనా అని అడిగితే తెలియదు అని అంటారు, అదే అవిదితము. అసలు మీలో స్వతహాగా ఒకటి ఉన్నది, దానివల్లనే ఫలానాది విదితమని మరొకటి అవిదితమని మీకు తెలిసింది. మీలో ఒకటి ఉన్నది, ఆ మీలో ఆ ఒకటి లేకపోతే ఇది విదితమని కానీ అది అవిదితమని కానీ మీకు తెలిసి ఉండేది కాదు. మీలో ఒకటి ఉండబట్టి ఆ ఒకటి అది విదితమవుతుందా అవిదితమవుతుందా? ఏది అవ్వదు, రెండింటికి అతీతంగా ఉంటుంది. మళ్ళీ చెప్పండి. అది మీరు ఒకటి మీకు గుర్తొచ్చింది స్మృతి, ఇంకొకటి మీరు మరిచిపోయినారు మరుపు. మీలో ఒకటి ఉన్నది,
అది స్మృతి రూపమా విస్మృతి రూపమా లేక రెండింటికి అతీతమైనదా? రెండింటికి అతీతమైనది. మీలో ఉండే ఆ ఎరుక అది ఇటు స్మృతి రూపమూ కాదు, అటు విస్మృతి రూపము కాదు, రెండింటికి అతీతమైనది. ఆ ఎరుక మీ స్వరూపము అని తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుకోవాలో నేను దృష్టాంతం చెప్తాను, చూడండి. ఇప్పుడు నేను మనిషిని అనే నిష్కర్ష ఏది గలదో అది మీలో ఎంత లోతుగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నేను మనిషిని అనే నిష్కర్ష చాలా లోతుగా ఉంటుంది మీలో. ఎంత లోతుగా ఉంటుందంటే నేను మనిషిని అనే సంగతిని మీరు ఎప్పుడైనా మరిచిపోతారా? మరిచిపోరు. ఎవేవో అన్నీ మరిచి మొత్తం వేదం అంతా మరిచిపోతాడు. మొత్తం వేదం అంతా వల్లించి అంతా మరిచిపోతాడు. కానీ నేను మనిషిని అనే సంగతిని మరిచిపోతాడా? మరిచిపోడు. ఏమండి, కాబట్టి నేను మనిషిని గుర్తివ్వో, గుర్తుండేవి గుర్తుంటాయి, గుర్తు లేనివి మరుగున పడతాయి, గుర్తుండేవి ఉంటాయి, ఇవి ఇక్కడ ఉంటాయి అవి అక్కడ ఉంటాయి, కానీ నేను మాత్రం ఇటు గుర్తు కాదు అటు మరుపు కాదు. మరి ఏమిటి నేను? నేను మనిషిని, మనిషి. నేను మనిషిని అనేది అది గుర్తుకొచ్చి విషయమా? అప్పుడప్పుడు గుర్తుకొచ్చేది, అప్పుడప్పుడు మరిచిపోయేది అలాంటిదే అది కాదు. గుర్తు మరుపు అనే రెండు కూడా దేనికి ఉంటాయో అది నేను మనిషిని అనేటువంటి నిష్కర్ష. ఆ నిష్కర్ష నుంచి బయటపడి నేను చైతన్యమును అనే నిష్కర్షలోకి మీరు రావాల్సి ఉంటుంది. అర్థమైందండి పాయింట్? ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. ఒకతను అన్నాడు, నేను బ్రాహ్మణుడను అన్నాడు. అంటే సరేనయ్యా, నువ్వు బ్రాహ్మణుడవే, ఆ సంగతి నీకు ఎలా తెలిసింది? ఏదో మీ తల్లిదండ్రులు బ్రాహ్మణులనే అభిప్రాయంతో నువ్వు అలా అంటున్నావు. ఈ బ్రాహ్మణ అన్నది కూడా ఒక కాలంలో వచ్చినటువంటి ఒక సామాజికమైన ఒక వ్యవస్థ తప్ప అది ఆ స్వరూపం అయితే కాదు అని తెలుసుకో అని చెప్తారు. చెప్తే ముందు మొరాయిస్తాడు, ఒప్పుకోడు, నో నథింగ్ డూయింగ్ అని మొరాయిస్తాడు. అయితే కొంత వివేకం కలుగుతుంది. వివేకం ఎలా కలుగుతుంది? శాస్త్రాన్ని చదువుకోవాలి, లోకానుభవాన్ని దానికి జోడించుకోవాలి, అప్పుడు వివేకం కలుగుతుంది. కోపస్థ మండూకాలకి ఏ వివేకము కలగదు, వాళ్ళు అలా కోపస్థ మండూకాల్లాగానే ఉంటారు. కాబట్టి శాస్త్రాన్ని ప్రేమతో చదువుకుని లోకానుభవానికి జోడించుకుంటే వివేకం కలుగుతుంది. వాడికి వివేకం కలిగి ఈ నేను బ్రాహ్మణుడను అనే నిష్కర్ష క్రమంగా తొలగిపోయింది. తొలగిపోయి దాని స్థానంలో కొంచెం విశాలమైన నిష్కర్ష, కొంచెం విశాలము. లైక్ వాట్? నేను భారతీయుడను, ఐ మీన్ ఇండియన్. మంచిది కదా, ఇట్స్ బిగ్గర్. అయితే సపోజ్ వీడు ఇంకా వివేకవంతుడయ్యి కొంత లోకానుభవాన్ని బాగా అనుభవానికి జోడించుకున్న సందర్భంలో వాడేమంటాడు? భారతీయుడని అన్నది కూడా ఒక కండిషనింగ్, ఇట్స్ ఎ కండిషనింగ్. నిజానికి కండిషనింగ్ తీసేస్తే ఏది మిగులుతుందో అది నేను అవుతాను అని వాడేమనుకుంటాడు? నేను మనిషిని, ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్. దట్ ఈస్ ది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ వేదాంత. వేదాంతం అక్కడ స్టార్ట్ అవుతుంది. అయితే మనం ఎక్కడ చూస్తామంటే, ఒకడు నేను బ్రాహ్మణుడను అనో మరొకటో పెట్టుకుని ఒక కులాభిమానంతో వేదాంతం చదవడం మొదలు పెడతాడు. వేదాంతం 10 ఏళ్ళు చదివాడు అనుకోండి, ఆ 10 ఏళ్ళు ఆ కులాభిమానాన్ని అట్టుపెట్టుకుంటాడు, దాన్ని పరిశీలన పెట్టడు. శంకరులు ఆయన యొక్క మాటలు అవి అడవిలోని గోల వంటివి. నవర్ణ నవర్ణాశ్రమాచార ధర్మాహ అని ఆయన గోల అయింది. మాకొద్దు ఆ గోల, ఆ గోలతో మాకేమీ సంబంధం లేదు. మేము ఊరికే పారాయణ చేసేసామంతే అయిపోయింది. అది కూడా పారాయణ చేసే మొత్తం శంకరాచార్యులు రాసినవన్నీ పారాయణ చేయాలని ఒక సీక్వెన్స్ పెట్టి
అది కూడా పారాయణ చేసేసినాం, అయిపోయిందంతే. కాదండి, ఆయన ఏదో అంటున్నాడు వినవయ్యా, అదంటే మాకు అవన్నీ అక్కర్లేదు అని అలాగే ఉండిపోయిన వాళ్ళ గురించి నేను చెప్పట్లా. ఆ కండిషనింగ్ నుంచి బయటపడి నేను మనిషిని, హ్యూమన్ బీయింగ్ అన్నవాడు వేదాంతానికి అర్హుడు. అది స్టార్టింగ్ పాయింట్. నేను మనిషిని అనే నిష్కర్ష నుంచి మీరు ఏ నిష్కర్షకి రావాల్సి ఉంటుందో తెలుసునా? నేను బోధస్వరూపుడను అనే నిష్కర్షకి రావాలి. నా సారమేమి, నా సారము ఏమి? మొత్తం వేదాంతాన్ని, మీ వేదాంతం అనే తలుపు మీరు ఎన్నిసార్లు తడితే అన్నిసార్లు కూడా మీకు వేదాంతం ఏమని రిప్లై ఇస్తుందో తెలిసినా, నీవు బోధస్వరూపుడవు అని చెప్తూ ఉంటుంది. మీరు ఎక్కడ టచ్ చేసినా నీవు బోధస్వరూపుడవు. జాగ్రత్త అవస్థలో జాగ్రత్త అవస్థలో ఏముంటుంది? తెలుస్తూ ఉంటాయి, అన్నీ తెలుస్తూ ఉంటాయి. కానీ చాలా తెలియనివి కూడా ఉంటాయి, విదితములు ఉంటాయి, అవిదితములు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నాకు తెలుసు, కానీ మీలో ఒకళ్ళిద్దరు కొత్త ముఖాలు, నాకు తెలియని ముఖాలు కూడా ఉంటాయి. ఆ కారణంగా నేను బోధస్వరూపుణ్ణి కాకుండా పోతానా? నేను బోధస్వరూపుడను గనుకనే నాకు వీరు తెలుసును అని, వీరెవరో నాకు తెలియదు అని తెలిసింది. తెలియడం సమానం. కాబట్టి ఆత్మస్వరూపము ఇటు విదితము అని కానీ అటు అవిదితమని కానీ చెప్పుటకు వీలు లేనిది. అంచేతనే మాకు ఆత్మ ఇంకా తెలియలేదు, భవిష్యత్తులో తెలుస్తుంది అన్నవాడికి ఆత్మ తెలిసే అవకాశమే లేదు. ఎందుకంటే వాడు ఆత్మను దేంట్లో పడేశాడు? అవిదితంలో పడేశాడు. శాస్త్రం ఏమని చెప్తోంది? ఆత్మ అవిదితము కాదు, విదితము కాదని చెప్తోంది. కాబట్టి అలాంటి పొరపాటు చేయకూడదు. నేను ఏవో ప్రస్తావిస్తూ ఉంటా, ఏవో కొన్ని పూర్వపక్షాలు చెప్తూ ఉంటా, ఏదో ఈ కూపస్థమండు కాలని ఇదనేదని కొన్ని పూర్వపక్షాలు చెప్తూ ఉంటా. ఆ పూర్వపక్షములు చెప్పడంలో నా అభిప్రాయం ఏమిటంటే, ఎవరో ఒక వ్యక్తిగతమైన నిందని కానీ విమర్శని కానీ మీరు అనుకోవద్దు. అటువంటి దోషము ఉన్నది అని గుర్తించాలి. దోషము ఉన్నది అని గుర్తించకపోతే ఇంకా పాఠమేమున్నది? కాబట్టి అది గుర్తించి ఆ దోషం మనలో ఉన్నట్లయితే మనం బయటపడాల్సి ఉంటుంది. కాబట్టి నేను మనిషిని అనే నిష్కర్షణ మీరు పరిశీలించుకోండి. ఈ నిష్కర్షణ మీరు ఎగ్జామిన్ చేయండి. అది ఎంత దృఢంగా ఉందది? అనేకం తెలుస్తూ ఉంటాయి, మరెన్నో తెలియకుండా ఉంటాయి, కానీ నేను మనిషినే అనే నిష్కర్ష మాత్రం స్థిరంగా ఉంటుంది. వీటి ఈ రెండింటికి అతీతంగా ఉంటుంది. ఎవేవో గుర్తుకొస్తాయి, ఎవేవో మర్చిపోతాం, అయినా నేను మనిషినే నిష్కర్షలో మాత్రం తేడా ఏమీ ఉండదు, వీటికి అతీతంగా ఉంటుంది. ఏవో మంచి పనులు చేస్తాం, అప్పుడప్పుడు ఏదో పొరపాటుని చెడ్డ పనులు కూడా మన వల్ల అయినాయి, కానీ నేను మనిషినే అనే నిష్కర్ష మాత్రం ఈ మంచి చెడులకు అతీతంగా ఉంటుంది, పుణ్యపాపములకు అతీతంగా ఉంటుంది. కాబట్టి ఆ నిష్కర్షను మీరు పరిశీలించండి. నేను మనిషినే అనే నిష్కర్ష ఏది గలదో అది అనుభవానికి వచ్చే ద్వంద్వములన్నింటికీ అతీతంగా ఉంటుంది ఆ నిష్కర్ష. ఆ నిష్కర్ష కంటే అతీతమైనది, దానికంటే ఒక స్టెప్ పైది. మీరు నేను మనిషినే అనే నిష్కర్షను ఏ స్థాయిలో మీరు అనుభవానికి వస్తుందో అదే స్థాయిలో మీరు అనుభవానికి తెచ్చుకోదగినది, అదే స్థాయిలో మీరు అనుభవించదగ్గది నిష్కర్ష ఏమిటంటే, నేను బోధస్వరూపుడను. బోధ ఏ నా స్వరూపము. బోధ అంటే తెలివి. తెలియవాడు అన్నారనుకోండి బోధ అవుతుంది, తెలియబడేది అనుకోండి బోధ్యము అవుతుంది. తెలివిని ఏమంటారు? బోధ. బోధస్వరూపోహం. మళ్ళీ శ్లోకం చెప్దాం. సవేత్తి వేద్యం తత్సర్వన్నాన్యస్తస్యాస్తి వేదిత. విదితా విదితాభ్యాం తత్ పృథక్ బోధస్వరూపకం. సహా వేత్తి వేద్యం తత్ సర్వం నా అన్యః తస్య అస్తి వేదిత.
విదితా విదితాభ్యాం తత్ పృథక్ బోధస్వరూపకం సహా ఆత్మా తత్ ఆ సర్వం సర్వమును తత్ ఆ సర్వం సకలమైన వేద్యం తెలియబడేదానిని వేత్తి తెలియచున్నది తస్య ఆ ఆత్మకు అన్యహ మరి యొక్క వేదిత తెలుసుకునేది నాస్తి లేదు తత్ ఆ ఆత్మస్వరూపము విదితా విదితాభ్యాం తెలియబడేది తెలియబడనిది అనే రెండింటికంటే పృథక్ విలక్షణమైనది బోధస్వరూపకం బోధయే స్వరూపముగా గలది. తెలిసిందండి శ్లోకం, స్పష్టమైంది కదా. సో శ్లోకాన్ని ఒకసారి అందాము. సవేత్తి వేద్యం తత్సర్వన్నాన్యస్తస్యాస్తి వేదిత. విదితా విదితాభ్యాం తత్పృథక్ బోధస్వరూపకం. ఒక చిన్న మెడిటేషను చేద్దాం.